हाय फ्रेंड्स, నేను నోముల గురించి ఒక వీడియో చేశాను కదండి, 108 నోములని. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, సో అర్థమవుతుంది మీకు. ఈ వీడియోలో మనం ఒక 5 నోముల గురించి తెలుసుకుందామండి. అది ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ ది బృందావనం నోము అండి. నోముకు కావాల్సిన వస్తువులు 13 గ్లాసులు, 13 గిన్నెలు, 13 దుగ్గాడే కృష్ణుడి విగ్రహాలు, 13 తులసి కొమ్మలు, బియ్యం. ఇవన్నీ బియ్యం అయితే మన ఇంట్లో ఉంటుంది, తులసి కొమ్మలు ఉంటాయి. సో గ్లాసులు, గిన్నెలు, కృష్ణుడి విగ్రహాలు తెచ్చుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక్కొక్క గ్లాసులో కొద్దిగా బియ్యం పోసుకోవాలండి. గిండి వరకు ఒక తులసి కొమ్మను పెట్టి కృష్ణుడి విగ్రహాన్ని లేదా రేకు పైన కూడా దొరుకుతున్నాయండి, అది పెట్టేసి ఒక గిన్నె అని చెప్పాను కదా, అందులో పంచదార వెన్న అనేది పెట్టేసి నోముకోవాలండి. ఈ విధంగా బృందావనం నోము అనేది నోముకోవాలి. రెండవది బొట్టు పెట్టే నోము అండి. దీనికి 13 బొట్టు పెట్టెలు కావాలి. ఒక్కొక్క బొట్టు పెట్టెలో అద్దం, దువ్వెన, పసుపు, కుంకుమ, కాటుక, పౌడర్, పఫ్, బొట్టు బిళ్ళలు, ఇంకా మన ఇష్టం అండి, ఆడవాళ్ళు యూజ్ చేసే ఏ వస్తువైనా మనం దీంట్లో పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఈ నోముని నోముకోవాలి. మూడవ నోము మంగళహారతి తప్పుకుల నోము. 13 ప్లేట్లు కావాలండి. ఒక్కొక్క ప్లేట్లో పసుపుతో పద్మం వేసుకోవాలి. 2 సెమ్మెలు పెట్టుకోవాలి. పసుపు, కుంకుమ, నూనెపావు పెట్టి ఆ దీపాలు ఏవైతే ఉన్నాయో మనము పువ్వుతులు వేసుకొని వెలిగించుకోవాలండి. నూనెలో కడిగి వెలిగించుకొని ఈ నోము నోముకోవాలి. మళ్ళీ ముత్తేదోకి ఇచ్చేటప్పుడు కూడా మనము వేరే వత్తులు వేయాలి. ఈ వత్తులు చేంజ్ చేసి వేరే వత్తులు వేసి వెలిగించుకొని మనం ఇచ్చుకోవచ్చు, లేదా నార్మల్గానైనా ముత్తేదోకి మనం ముత్తేదోలకు ఇచ్చుకోవాలి. నాలుగవ నోము పులగం గిన్నెల నోము. దీనికి 13 గిన్నెలు, 13 చెంచాలండి. ఇవి మనం బయట నుంచి తెచ్చుకోవాల్సినవి. ఒక్కొక్క గిన్నెలో బియ్యం పోసుకోవాలి. అందులో కొద్దిగా నువ్వులు, పంచదార, పలుకులు అంటే డ్రై ఫ్రూట్స్ అండి, మన ఇష్టమైన డ్రై ఫ్రూట్స్, కాజు, కిస్మిస్, బాదం, అలాగా ఇలాచీలు ఒక 2 పెట్టి ఒక స్పూన్ని కూడా అందులో ఉంచి నోముకోవాలి. మన ముత్తేదో కూడా పసుపు కుంకుమతో పాటు ఈ నోముని ఒక కవర్లో పెట్టి ఇచ్చేసుకోవాలి. ఐదవ నోము కలర్స్ గిన్నెల నోము. దీనికి 13 గిన్నెలు, కలర్స్ అనేవి కావాలండి. సంక్రాంతి కాబట్టి మన కలర్స్ ఎట్లాగో దొరుకుతాయి. ఒక్కొక్క గిన్నెలో ఒక్కొక్క డిఫరెంట్ కలర్స్ వేసి నోముకోవాలండి. సో ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియోస్ అన్నీ చూడండి. మీకు యూస్ఫుల్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా నోము గురించి కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, ఎందుకంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు ఈజీగా మీకు కావాల్సిన ఐటమ్స్ని తెచ్చుకోవచ్చు. సో మరిన్ని వీడియో కోసం కంటిన్యూ.